హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనం 5వ తరగతి గణితం 2వ పాఠమైన గుణించు భాగించు పాఠంలోని 4వ భాగం అంటే ప్రయత్నించండి లోని కృత్యాలను చూద్దాం. ఒకటవది, కింది అమరికలను గుర్తించి ఖాళీలు నింపండి. మరి కింద కొన్ని అమరికలు ఇవ్వడం జరిగింది, వాటిని గుర్తించి మనము ఖాళీలని మిగతా వాటిని నింపుదాం. 2 × 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. 2 × 2 = 4, 2 0 2 0 అంటే 400. 2 × 3 = 6, 2 0 2 0 అంటే 2 × 300 = 600. 2 × 400 దట్ ఈస్ ఈక్వల్ టు 800, 800. తర్వాత 3 × 200 = 6, 600. 200 × 3 = 600 అవుతుంది. 3 × 300 = 900. 3×9 2 0 2 0. మనము ఈ 100 సున్నాలు చివరిలో సున్నాలు ఉన్నప్పుడు వాటిని తీసి గుణకారం చేసి ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలని రాసుకుంటే కూడా లెక్క వస్తుంది, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు 300 × 3 చేసే కన్నా 3 × 3 చేస్తే సింపుల్ కదా. ఆ విధంగా 3 × 400 = 1200. చూడండి, 4 × 200 = 4 × 300 = 4 × 400. అంటే ఇక్కడ ఏం అమరిక అంటే వరుస సంఖ్యలకు వరుసగా 200, 300, 400 ఇట్లా వరుస సంఖ్యలకు మరి వరుసగా వీళ్ళు గుణించడం జరిగింది. ఆ విధంగా గుణిస్తే 2 × 4 = 6, 2 × 4 = 8, 3 × 6 = 3×9 = 12. ఆ విధంగా 2 × 8 = 4×12 = 16. అంటే మనము ఎక్కాలు నేర్చుకున్నాం కదా, ఆ విధంగా 100తోటి గుణించిన ఆ విధంగానే అమరిక వస్తుంది కదా. మరి ఇక్కడ వీళ్ళు 5 వరకు రాయడం జరిగింది, మనం 6 నుంచి రాద్దాం. 6 × 200 = 12 అంటే 1200 రాద్దాం. 1200 తర్వాత 6 × 300 అంటే 6×18 అంటే 1800 రాద్దాం. తర్వాత 6 × 400 అంటే 6×4 = 24 అంటే 2400 అంతే. తర్వాత వచ్చేది తర్వాత 7 × 200 7×14 = 1400 రాద్దాం. 1400 తర్వాత 7 × 300 = 21 అంటే 2100 రాద్దాం. 2100 7×4 = 28 7 × 400 అంటే 2800. తర్వాత 8 × 200 = 16 8 × 300 = 24 అంటే 8 × 300 = 2400. తర్వాత 8 × 400 = 432 8×32 కదా, 400 అంటే 3000 ఎంత అవుతుంది, 200. మరి ఈ విధంగా అంటే ఇక్కడ చూడండి, 2×4 = 6, 4×8 = 8, 5×10 2×5 = 10, 6×12 = 12, 7×14 = 16 8×16 అంటే ఇక్కడ మనకు 2 ఎక్కం కనిపిస్తుంది. మరి ఇక్కడ చూద్దాం, 2×600, 3×900 9 బా కుక్క 2×6, 3×9, 4×12, 5×15, 6×18, 7×21, 8×24 అంటే ఇక్కడ 3 ఎక్కం. తర్వాత చూద్దాం, 2×8, 3×12, 4×16, 5×20, 6×24, 7×28, 8×32 ఇక్కడ 4వ ఎక్కం. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత చూద్దాం, 9 నుంచి ఇవ్వడం జరిగింది. ఇందాక 8 వరకు రాసాం కదా, 9 × 200 9×18 = 18 అంటే 1800. 9×300 9×27 అంటే 2700 9×36 అంటే 3600. ఈ విధంగా తర్వాత 10×200 ఎంత అవుతుంది, 2000. 10×300 3000. 10×400 4000 కదా. ఇది ఈ విధంగా అమరిక. తర్వాత 11×200 2200. 11×300 3300. 11×400 4400. తర్వాత 14×200 14×28 28 పక్కల 2 సున్నాలు ఆ విధంగా అనిపిస్తే 2800. తర్వాత 14×3 14×42 అంటే 4200. 14×4
56 అంటే 14 × 400 అంటే 5600. తర్వాత 15 × 30 అంటే 15 × 200 అంటే 3000. 15 × 300 4500. 15 × 400 6000 కదా, 6000. తర్వాత 25 × 2 25 × 50 అంటే 5000. 25 × 3 75 అంటే 7500. 25 × 400 100 అంటే 100 తీసుకోవాలి. తర్వాత 2 0 అంటే 10000. 25 × 400 అంటే 10000. తర్వాత 27 × 200 ఎంత అవుతుంది? 27 × 54 అంటే 5400. 27 × 81 అంటే 8100. తర్వాత 24 × 108 అంటే 10800. తర్వాత 39 × 200 మనము 200 కాకుండా 39 × 78 కదా, 78 అంటే 7800. తర్వాత 39 × 300 అంటే 39 × 117 అంటే 117 అంటే 2 0 ఉంది కనుక 2 0 ఇస్తే 11700. తర్వాత 39 × 400 15600. తర్వాత 48 × 200 అంటే 9600. తర్వాత 48 × 300 అంటే 144 అంటే 14400. 14400 48 × 400 192 అంటే 2 0 అంటే 19200. 19200. తర్వాత 50 × 200 5 × 10 అంటే 10000 అంతే కదా. తర్వాత 50 × 300 అంటే 5 × 15 15 రాసుకొని ఇక్కడ 0 ఇక్కడ 2 0 అంటే 3 0 15 పక్కల 3 0 అంటే ఎంత అవుతుంది? 15000. మీరు సున్నాలు ఉన్నప్పుడు సున్నాల్ని పక్కకు ఉంచి మిగతా వాటిని అంకెల్ని గుణించి సున్నాల్ని తర్వాత రాస్తే సరిపోతుంది. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు అర్థమవుతుందా? 5 × 4 = 20 అంటే 20 + 3 0 అంటే 20000. ఈ విధంగా అవుతుంది. అర్థమైంది కదా ఈ అమరిక. మరి తర్వాత చూద్దాం. ఇప్పుడు చూద్దాం రెండోది, కొన్ని వరుస సంఖ్యలను 500, 600 మరియు 700తో గుణించండి. ఏమి అమరికని గమనించావు? పై అమరిక లాగానే ఉన్నాయా? అంటే మరి ఇందాక 200, 300, 400తోటి గుణించాం వరుస సంఖ్యల్ని. ఇప్పుడు మనం 500, 600, 700తో గుణించాలి. మరి చూద్దాం ఆ అమరిక ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా 2తోటి గుణిద్దాం. 2 × 500 = 1000. తర్వాత 2 × 600 = 1200. తర్వాత 2 × 700 7 × 14 అంటే 1400. 5 × 2 = 10. 2 × 500 2 × 500 = 1000. 2 × 600 = 1200. 2 × 700 = 1400. మనం 0ని తీసేస్తే 2 ఎక్కం కనిపిస్తుంది క్లియర్గా. తర్వాత 3 × 500 1500. తర్వాత 3 × 600 1800. తర్వాత 3 × 700 2100. తర్వాత వరుస సంఖ్యలను కాబట్టి 4 తీసుకుందాం. 4 × 500 2000. 4 × 600 2400. 4 × 700 2800. తర్వాత 5 × 500 2500. తర్వాత 5 × 600 3000. తర్వాత 5 × 700 3500. తర్వాత 6 × 500 3000. 6 × 600 3600. 6 × 700 4200. చూడండి ఇక్కడ 5 × 30 6 × 36 6042 ఎక్కం కనిపిస్తుంది టేబుల్స్ కదా. ఇది అన్ని టేబుల్సే, గుణకారాలే కదా. మరి అమెరిక ఈ విధంగా ఉంది. తర్వాత 7తోటి గుణిద్దాం. 7 × 500 3500. 7 × 600 4200. 7 × 700 4900. తర్వాత 8తోటి 8 × 500 4000. 8 × 600 4800. 8 × 700 5600. తర్వాత 9 × 500 4500. 9 × 45 కదా, 9 × 54 అంటే 5400. 9 × 700 3000 6000
300, 9,063. ఈ విధంగా ఇది అమెరికా కూడా పై అమెరికా లాగానే ఉందా కదా. ఇందాక మనము 200, 300, 400 తోటి అయితే ఏ విధంగా ఉందో అమెరికా, ఈ అమెరికా కూడా అదే విధంగా ఉంది. దాని తర్వాత మరి 204, 2 3, 6, 2 4, 8 వరకు ఉంది. 2 5 10, 2 6 12, 2 7 14 ఇక్కడ కనిపిస్తుంది కదా. మరి ఆ విధంగా అమెరికా అనేది పై అమెరికా లాగానే ఉన్నది. అర్థమైంది కదా అమెరికా. మరి తర్వాత చూద్దాం, ఇవి సమానమేనా. మరి ఇక్కడ కొన్ని లెక్కలు ఇవ్వడం జరిగింది, మరి అవి సమానమా కాదా చూడాలి. మనకు ఎలాగో ఎక్కాలు వచ్చు కాబట్టి 9 ఎక్కం 9 ఎందులు 9 ఇంటూ 8 9 ఎందులు ఎంత 72 కాదా, 72. మరి 8 తొమ్ములు 8 ఇంటూ 9 అంటే 8 తొమ్ములు ఎంత 72 8 తొమ్ములు కూడా 72. తర్వాత 12 ఎక్కం వస్తుంది కదా 12 ఎందులు 96. 8 ఇంటూ 12 8 12 96. అదేవిధంగా 25 ఇంటూ 30 3 25లు చూద్దాం. ఫస్ట్ 0 పక్కకు ఉంచి 3 25లు 75 అంటే 75 0 750. 30 ఇంటూ 25 ఇది కూడా అంతే కదా, 25 ఇంటూ 30 అయినా 30 ఇంటూ 25 అయినా సమానమైన 750 రాద్దాం. తర్వాత 100 ఇంటూ 54 అంటే 2 0లు పక్కకుంచి 54 ఇంటూ 1 అంటే 54 2 0 అంటే 5400. మరి 100 ఇంటూ 54 5400 54 ఇంటూ 100 కూడా 5400. తర్వాత 123 ఇంటూ 3 ఇంత 123 ఇంటూ 3 369. మరి 3 ఇంటూ 123 కూడా 3 6 3 1 6 3 1 3 369. తర్వాత 130 ఇంటూ 75 9750. 75 ఇంటూ 130 కూడా 9750 అవుతుంది. మరి కింద చూద్దాం, మీకు నచ్చిన ఏవైనా 2 సంఖ్యలను తీసుకొని గుణించండి. అవి పైన సూచించిన సంబంధం వలె సరైనవేనా? మీకు ఇష్టం వచ్చిన మరికొన్ని సంఖ్యలతో చేసి చూడండి. వీటి ద్వారా నువ్వు ఏమి చెప్పగలవు? మరి మీరేం చేయాలంటే విద్యార్థులు పిల్లలు, మరి ఈ విధంగా మీకు నచ్చిన ఏవైనా 2 సంఖ్యలు తీసుకోండి. 9 ఇంటూ 8 8 ఇంటూ 9 లాగా, 15 ఇంటూ 16 16 ఇంటూ 15, 20 ఇంటూ 30 30 ఇంటూ 20, 50 ఇంటూ 90 90 ఇంటూ 50, ఇట్లా ఈ విధంగా లెక్కలు చేయండి. మరి 2 ఆన్సర్లు సమానమేనా కాదా చూడండి. మరి వీటి ద్వారా నువ్వు ఏమి చెప్పగలవు అంటే, ఏవైనా 2 సంఖ్యలను గుణించిన వాటి సమాధానం ఒకటే కదా. మరి దీని ఏమంటారు, ఇది ఒక ధర్మం అంటారు. ఈ ధర్మాన్ని సంవృత ధర్మం అని అంటారు. గుణకార దృష్ట సంవృత ధర్మం అని అంటారు. మరి మీరు తర్వాతి క్లాసులలో తెలుసుకుంటారు. మీరు ఈ విధంగా కొన్ని లెక్కలు తీసుకొని చేయండి. మరి తర్వాత ఇవి చేయండి. మరి ఖాళీలు పూరించండి. ఇవి చేయండిలోని మొదటిది ఖాళీలు. మరి ఈ వీటిని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మరి ఇక్కడ ఖాళీలు ఇవ్వడం జరిగింది. మరి వీటి గురించి, వీటి యొక్క ఆన్సర్లు తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.